హలో పిల్లలు, ఈరోజు మనం వివిధ వైపుల నుండి వస్తువులను చూడటం నేర్చుకుంటాం. రండి నేర్చుకుందాం. రాజు మరియు బబ్లు మంచి స్నేహితులు. తరగతిలో వాళ్ల అధ్యాపకురాలు మిస్సెస్ ఖన్నా వారికి హోంవర్క్గా బస్సు చిత్రాన్ని గీయమని చెప్పింది. ఇద్దరూ ఇంటికి వెళ్లి వారి కిటికీల నుండి చూస్తూ వీధిలో ఆపి ఉంచిన బస్సు యొక్క చిత్రం గీయడం ప్రారంభించారు. మరుసటి రోజు, ఇదేంటి, రాజు మరియు బబ్లు గొడవ పడుతున్నారు, కాని ఎందుకు? వారిద్దరినీ విచారిస్తే ఇద్దరూ ఒకే బస్సు యొక్క విభిన్న చిత్రాలను తయారు చేసినట్లు తెలిసింది. ఇద్దరూ ఎవరి చిత్రం సరైందో అని గొడవ పడుతున్నారు. వాస్తవానికి రాజు మరియు బబ్లు ఇద్దరి చిత్రాలు సరైనవే. రాజు పై నుండి అంటే టాప్ వ్యూ బస్సుని చూశాడు. బబ్లు తన చిత్రాన్ని గీయడానికి పక్క నుండి అంటే సైడ్ వ్యూ బస్సుని చూశాడు. ప్రతి వస్తువును మూడు వేర్వేరు వైపుల నుండి చూడవచ్చు. పై నుండి టాప్ వ్యూ, పక్క నుండి సైడ్ వ్యూ, మరియు ముందు నుండి ఫ్రంట్ వ్యూ. రండి దీన్ని మరింత వివరంగా అర్థం చేసుకుందాం. పాఠశాల ముగిసింది మరియు రాజు బబ్లూలు ఇంటికి వెళ్తున్నారు. బబ్లూకి ఆకలి మొదలైంది. రాజు, నాకు ఆకలిగా ఉంది, బబ్బన్ యొక్క ఐస్ క్రీమ్ స్టాల్ వద్ద ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం. సరే, కాని డబ్బులు నువ్వే ఇవ్వాలి. బాధపడకు, బబ్బన్ మనకి ఉచితంగా ఐస్ క్రీమ్ ఇస్తాడు. నువ్వు నాతో రా చాలు. బబ్బన్, నువ్వు గ్రామంలో అందరికంటే తెలివైన వాడివి. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఒకవేళ నువ్వు వాటికి సరిగ్గా సమాధానమిస్తే నేను నీకు ఐస్ క్రీమ్లకి డబ్బులిస్తాను. ఒకవేళ నువ్వు తప్పు సమాధానమిస్తే నువ్వు మాకు ఐస్ క్రీమ్ను ఉచితంగా ఇవ్వాలి. సరే. బబ్లు ఐస్ క్రీమ్ కప్పును బబ్బన్ నుండి తీసుకుని ఐస్ క్రీమ్ కప్ ఏ ఆకారంలో ఉంది అని అడిగాడు. బబ్బన్ ముందు నుండి అంటే ఫ్రంట్ వ్యూ నుండి ఐస్ క్రీమ్ కప్పు వైపు చూశాడు. వెంటనే చెప్పాడు, దీర్ఘచతురస్రం, రెక్టాంగిల్. బబ్లు పై నుండి టాప్ వ్యూ బబ్బన్ కు ఐస్ క్రీమ్ కప్పు చూపించి అన్నాడు, తప్పుగా సమాధానం చెప్పావు, ఇదొక వృత్తం, సర్కిల్. రాజు పక్క నుండి ఐస్ క్రీమ్ కప్పు చూస్తే అతనికి ఒక దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్ కనబడింది. బబ్లు ఐస్ క్రీమ్ తిన్నాడు. రాజు బబ్లు బబ్బన్ను ఎలా మోసం చేశాడో ఆలోచించడం ప్రారంభించాడు. బబ్లు రాజు నవ్వుతూ ఇంటికి వెళ్లడం ప్రారంభించారు. బబ్బన్ తన తల పట్టుకొని వాళ్లు తనని ఎలా మోసం చేశారు అని ఆలోచించడం ప్రారంభించాడు. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో మూడు వేర్వేరు వైపుల నుండి వస్తువులను ఎలా చూడవచ్చో మనం నేర్చుకున్నాం. పై నుండి టాప్ వ్యూ, ముందు నుండి ఫ్రంట్ వ్యూ, పక్క నుండి సైడ్ వ్యూ. తదుపరి వీడియోలో ఉదాహరణల ద్వారా దీని గురించి మరింత తెలుసుకుంటాం.